హాయ్ ఎవ్రీవన్, నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుంది. అలాగనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. 8వ హిందూ మహాసముద్ర నావెల్ సింపోజియం ఏ నగరంలో నిర్వహించబడింది? బ్యాంకాక్. మొదటి ఇంట్రా డిస్టిక్ హెలికాప్టర్ సర్వీసు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఉత్తరప్రదేశ్. హోం మంత్రిత్వ శాఖ ఎవరిని చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించింది? ముస్లిం లీగ్ జమ్మూ మరియు కాశ్మీర్. కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఏ వన్యప్రాణుల అభయారణ్యంలోని 1 కిలోమీటర్ ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది? పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యం. కూడంకులం అణు కర్మాగారం విస్తరణ కోసం భారతదేశం మరియు ఏ దేశం ఒప్పందంపై సంతకం చేశాయి? రష్యా. ఆటగాళ్ల సౌకర్యార్థం భారత ఒలింపిక్ సంఘం ఎన్ని సభ్యుల కమిటీలను ఏర్పాటు చేసింది? 3. ఏ కంపెనీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్తో తన భాగస్వామ్యాన్ని 8 సంవత్సరాల పాటు పొడిగించింది? కోకోకోలా. గంగా నదిపై 6 లేన్ల కేబుల్ వంతెనను నిర్మించే ప్రాజెక్టును ఇటీవల ఎవరు ఆమోదించారు? కేంద్ర ప్రభుత్వం. ఇటీవల 1500 మందికి పైగా తబలా వాయిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎక్కడ సాధించారు? గ్వాలియర్. ఇటీవల ఏ రాష్ట్రం 2023లో 40 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడులు సాధించింది? ఉత్తరప్రదేశ్. దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద అణు కర్మాగారం పునఃప్రారంభించబడుతుంది జపాన్. కొత్త టెన్నిస్ బాల్ టీ టెన్ క్రికెట్ టోర్నమెంటు పేరు ఏమిటి? ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్. ఇటీవల పేరు మార్పు తర్వాత అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్కి కొత్త పేరు ఏమిటి? అయోధ్య ధామ్ స్టేషన్. ఇటీవల ఏ దేశం లాంగ్ మార్చ్ 11 క్వారియర్ రాకెట్ను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది? చైనా. ఇండియాస్ క్రిప్టో పోర్ట్ఫోలియో 2023 నివేదికను ఇటీవల ఏ సంస్థ ప్రచురించింది? కాయినిస్వచ్. హై స్పీడ్ వందే భారత్ రైల్ స్లీపర్ వర్షన్ పేరు ఏమిటి? అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రోత్సహించడం.